నమో వెంకటేశాయ. పిల్లల వ్యక్తిత్వ వికాసానికి భగవద్గీత ఎంతగా తోడ్పడుతుందో తెలియజేస్తున్న భగవద్గీత బాలవికాసం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి భగవద్గీత బాలవికాసం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేశారు మహాసహస్రావధాని శ్రీ గరికపాటి నరసింహారావు గారు. ముందుగా గురువు గారికి నమస్కారం తెలుపుకుందాం. నమస్కారం గురుగారు. అలాగే ఈనాటి కార్యక్రమానికి విద్యార్థిని విద్యార్థులు కూడా వచ్చేశారు. వారికి స్వాగతం పలుకుతూ ఈనాటి కార్యక్రమంలో ముందుగా శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారో చూద్దాం. ముందుగా ఈరోజు శ్లోకాన్ని ఎవరు ప్రారంభిస్తారమ్మా? నేను. నువ్వు చెప్తావా? అయితే ఇక్కడికి రామ్. నీ పేరేంటమ్మా? జయముని దీక్షిత. ముని దీక్షిత, జయముని దీక్షిత. ఇప్పుడు ఏ శ్లోకాన్ని చెప్పబోతున్నావు, ఏ అధ్యాయం నుండి? 3వ అధ్యాయం కర్మయోగం 33వ శ్లోకం. శ్లోకాన్ని చెప్తా. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేర్ జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి. దీక్షిత, శ్లోకాన్ని బాగా చెప్పావు. గురువుగారి ద్వారా సారాంశాన్ని తెలుసుకుందాం. వెళ్ళి కూర్చోము. మాతృదేవో భవ. నడుమ వచ్చిన ప్రేమ నయగారమోను, నారీ నరుల ప్రేమ నడుమనే పోవు. నడుమ వచ్చిన ప్రేమ నయగారమోను, నారీ నరుల ప్రేమ నడుమనే పోవు. నడక నేర్పిన ప్రేమ నడక యౌ ప్రేమ, నా తోడనే వచ్చే నా తల్లి ప్రేమ. నడక నేర్పిన ప్రేమ నడక యౌ ప్రేమ, నా తోడనే వచ్చే నా తల్లి ప్రేమ. ఇడుములం ందైనను ఎడబాసిపోదు, ఇంత గాయం వైన ఎడతట్టుకోదు. ఇడుములందైనను ఎడబాసిపోదు, ఇంత గాయం వైన ఎడతట్టుకోదు. కొడుకు దేవత ఎంచు కొలిచెడి ప్రేమ, గుడిగట్టలేనిది గుండెల ప్రేమ. మన తల్లి తరువోజ మన మనఃపూజ, మన జన్మమునకామె మధుమాధవి. అమ్మాయి చదివిన శ్లోకం 3వ అధ్యాయం. అనేక రకాల పనులు చేస్తూ ఉంటే, లోకంలో అనేక విషయాలు చూస్తూ ఉంటే, వార్తలు చూస్తూ ఉంటే మనకి ఒక సందేహం వస్తుంది. రకరకాలుగా మనకి లోకంలో అనేక రకాల దుర్వార్తలు తెలిసినప్పుడు, అవినీతి బాగా వ్యాపిస్తున్నప్పుడు మనం ఏమనుకుంటాం, ఎంతో అక్రమంగా సంపాదించాడు, బాగా అభివృద్ధి చెందాడు, దేవుడు ఉంటే ఇలా జరుగుతుందా? అంటే దేవుడు శిక్షించాలి అవినీతి పరుణ్ణి. దీనికి సమాధానం ఇక్కడ చెబుతున్నాడు అమ్మ. కర్మయోగంలో పని చేసేటప్పుడు నీలాగే అన్ని జీవులు ఉన్నాయని, అన్నీ స్వభావం ప్రకారం పనిచేస్తాయని ఎందుకు ఆలోచించవయ్యా? మొత్తం అంతా దేవుడి మీద తోసేస్తావు అంటున్నాడు. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేర్ జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి. ఇది భగవద్గీతలో మాట. కృష్ణుడన్నా అర్జునుడన్నా ఎవరన్నా మనం ఆలోచించాల్సిన మాట. భూతాని ప్రకృతిం యాంతి, అన్ని భూతాలు కూడా ప్రకృతి సహజంగానే ప్రవర్తిస్తాయి. భూతాలంటే ఇక్కడ ఏదో భూతప్రేత పిశాచాలు అనుకోకూడదు, జీవులు అని అర్థం. మనుషులు కాదు, జంతువులు కూడా. ప్రతి జంతువు తన స్వభావం ప్రకారం ప్రవర్తిస్తుందా లేదా? అంతేనా? కుక్క ఎంత విసుక్కున్నా ఎంత కొట్టినా సరే మళ్ళీ అక్కడికి వస్తూ ఉంటుంది, గమనించండి. అంతేనా? అదే నువ్వు గుర్రాన్ని చూసి విసుక్కున్నావు అనుకో, ఒక తాపుతో వెళ్ళిపోతుంది అక్కడ, గాడిదని చూసినా అంతే. అంతేనా? ఇతర జంతువుని సరే, సింహాన్ని చూసి తీసుకునేంత ఏముండదు, మనం ఒకడు ఉండంగా ఉంటే అది ఉండనేదిగా. ఓ ఏనుగు దారి వెంట పెడుతోంది ఊరేగింపు, నువ్వు విసురుకున్నావు అనుకో, కసురుకున్నావు అనుకో, దానికి ఏం సంబంధం లేదు, గంభీరంగా వెళ్ళిపోతుంది. అది ఏనుగు స్వభావం. ఎప్పుడు పరిగెడుతుందో తెలియకుండా దూకేయడం గుర్రం స్వభావం. అందుకే దూకేవాళ్ళు ఏమంటారు, సాపో గుర్రానికి కళ్ళవే అంటారు. దూకే స్వభావం ఇది. ఇక్కడ గుర్రం ఎప్పుడు దూకుతుందో ఎవరికి తెలియదు. రశ్వప్రతం వాసవగర్జితం చ త్రీణాం చిత్తం పురుషస్య భాగ్యం దేవో న జానాతి కుతో మనుష్య. శాస్త్రం చెప్పిన మాట ఎవరేమనుకోవద్దు. గుర్రం ఎప్పుడు దూకుతుందో, వాసవగర్జితం చ ఉరుము ఎప్పుడు ఉరుముతుందో, త్రీణాం చిత్తం స్త్రీలు ఎప్పుడు ఎలా ఆలోచిస్తారు, పురుషస్య భాగ్యం మగాడి అదృష్టం ఎప్పుడు ఎలా మారిపోతుందో, దేవో న జానాతి కుతో మనుష్య. దేవతలకు తెలియదు, మనుషులకు ఏం తెలుస్తున్నాడు. అంత కష్టమైన ఉన్న ఎందుకు స్త్రీ ప్రకృతి పురుష ప్రకృతి గజ ప్రకృతి అశ్వ ప్రకృతిని విడదీశారని ప్రకృతి కాబట్టి. అంటే మన శరీరానికి శరీరాన్ని బట్టి ఏర్పడి గడ్డగట్టినటువంటి భావాలు గడ్డగట్టిన మనస్సును బట్టి మనం ప్రవర్తిస్తాం.
అంచేత ప్రకృతిలో మనం ఉన్నంతకాలం ఎలా ఉండాలి? నీ డ్రైవింగ్ నువ్వు స్టీరింగ్ పట్టుకుని సరిగ్గా చేయాలి, కానీ నువ్వు సరిగ్గా చేయకుండా వెళ్ళిపోయి దేవుడు కాపాడలేదంటే డ్రైవింగ్ లేదా, కారు లేదా, ఎక్కి కూర్చోలేదా, స్టీరింగ్ లేదా, రైట్ లెఫ్ట్ తెలియదా, కాలు లేదా, చేయలేదా? అదే కృష్ణుడు చెబుతున్నాడు. సదృశం చేష్టతే స్వశాఖ ప్రకృతేర్ జ్ఞానవానపి. ఎంత జ్ఞాని అయినా సరే తన సదృశం చేష్టతే తన స్వభావానికి తగినట్టుగానే ప్రవర్తిస్తాడు. ఎందుకంటే ఒక శరీరంలో ఉన్నాడు ఆయన, ఆయనకు పంచేంద్రియాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు ఉన్నాయి, వాక్ పాణి పాద పాయు ఉపస్థాలు కాళ్ళు చేతులు ఉన్నాయమ్మా. మహాజ్ఞాని ఉంటాడండి, గొప్ప తపస్వి అనుకుందామండి. దోమ కుడుతుంది, ఆహా కుట్టని, ఈ దోమ ఎంత గొప్పదో, ఈ దోమ కూడా భగవత్ స్వరూపం అని ఊరుకుంటాడా? ఒక దెబ్బేస్తాడమ్మా, ఆలోచన లేదు అక్కడ, ఆలోచించకూడదు, వెయ్యాలి, అది ధర్మం, అది లేకపోతే నీకే నష్టం. మహానుభావులైన రామకృష్ణ పరమహంస రమణ మహర్షి లాంటి వారు క్యాన్సర్ వచ్చిందమ్మా. రామకృష్ణ పరమహంస గొంతులో క్యాన్సర్ వచ్చింది, రమణ మహర్షికి జబ్బ మీద క్యాన్సర్ వచ్చింది. జిడ్డు కృష్ణమూర్తి గారు లాంటి మహానుభావుడు అనేక అనారోగ్యాలు ఎదుర్కొన్నాడు, మహాతత్వవేత్త ఆయన. నడిచే దేవుళ్ళుగా మనం భావించే వాళ్ళకి అనారోగ్యాలు వస్తున్నాయి, మనం ఏమో అనుమానించక్కల, వారికి ఎదురు రావడం వస్తుంది, ఎవరికైనా వస్తుంది. ప్రకృతే జ్ఞానవానపి, ఎంత జ్ఞానవానపి జ్ఞాని అయినా సరే తన స్వభావానికి అనుగుణంగానే ఉంటాడు, అది తెలుసుకుని నువ్వు ప్రవర్తించాలి. ఎందుకోసం అంటే గమ్మత్తైన కథ ఒకటి ఉంది చెబుతా. ఒకళ్ళు బాగా అంతా భగవత్ స్వరూపం అంతా భగవత్ స్వరూపం నమ్ముతాడు ఆయన. ఓ దారిలో ఏనుగు ఒకటి వస్తుంది, ఊరేగింపు ఏదో జరుగుతుంది, సర్కస్ వాళ్ళు ఏవో ఏనుగులు తీసుకెడుతున్నారు. లేకపోతే అందులో ఓ ఏనుగు కొంచెం పిచ్చి ఎక్కింది, మత పిచ్చి అంటే రకరకాల పిచ్చి, ఏనుగు పిచ్చి ఎక్కిందంటే ఎవడో పట్టుకోలేడు, అదో గొలుసులు తెంచేసుకుని వచ్చేస్తుంది. ఈయన ఎదురుగా ఈయన పెడుతున్నాడు రోడ్డు. ఈయనేమనుకున్నాడు, ఏనుగు భగవంతుడే, నేను భగవంతుడే, ఏనుగు నన్నేమి చేయను, అంతా ఒకటే స్వరూపం. ఆ ఏనుగు మీద మామటి వాడు ఉన్నాడు, వాడు దాన్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తూ తప్పుకోవయ్యా తప్పుకోవయ్యా అంటున్నాడు. వాడు భగవంతుడే, ఏనుగు భగవంతుడే, నేను భగవంతుడే, అంతా ఒక్కటే అని నుంచున్నాడు. కాసేపటికి ఈయన లేడు, రెండు కాళ్ళు విరిగాయి, తొక్కేసింది అది. ఎందుకంటే అంతా భగవంతుడని ఈయన అనుకుంటున్నాడు, ఏనుగు అనుకోవట్లేదు, సమస్య అది. ఏనుగు దాని స్వభావం ప్రకారం పనిచేస్తుంది. సదృశం చేష్టతే స్వశ్చాహ ప్రకృతేకి. అక్కడ వెంటనే గురువుగారి దగ్గరికి వెళ్ళినట్టు, గురువుగారు మీరు అంతా భగవంతుడే అని చెప్పారు, ఏనుగు కూడా భగవంతుడే కదా అని నేను కదలకుండా ఉన్నానంటే, గురువుగారు అన్నట్ట, భగవంతుడు చెప్పిన ప్రకారం నువ్వు చేయాలి కదా, పైన మావటివాడు రూపంలో ఉన్న భగవంతుడు తప్పుకోమని చెప్పాడు కదా అన్నట్ట. అంతా భగవంతుడు అంటే మావటివాడు కూడా భగవంతుడేనా? మరి భగవంతుడు నేను తప్పుకోమని చెప్పాడు కదా, ఎందుకు తప్పుకోరా అంటే అదేమిటండి అని. మరి అదేమిటి అయ్యా, ఒకటే కదా చెప్పినప్పుడు చేయాలి కదా. అంటే ప్రపంచంలో మన పనులన్నీ కూడా ప్రపంచ స్వభావానికి అనుగుణంగానే చెయ్యాలి. మంచికి మంచి సమాధానం మొహమాట పడకుండా చెబుతున్నా, మాయని మాయతోనే జయించాలి. ఏమిటో వాడు మాయ చేస్తాడని అనుకోలేదమ్మా, ముందే అనుకోవాలమ్మా. అంచేత ఎప్పుడు బలవంతులైన వాళ్ళు బలహీనుల్ని మోసం చేస్తూనే ఉంటారని గ్రహించాలి, దాని నుంచి జాగ్రత్తగా ఉండాలి. జ్ఞానవంతుడైన వాడు కూడా చేయొచ్చు, వాడు జ్ఞానైన వాడు అనుకోవచ్చు, నువ్వు అనుకోవాల్సిన పనే లేదు అక్కడ, నువ్వు జాగ్రత్తలో ఉండవలసిందే. అందుకని ఎంత నిగ్రహం ఉన్నా కూడా మనస్సు పక్కదారి పట్టేస్తుంది. కాబట్టి ఎప్పుడూ మనస్సును మనం ఆలోచించుకుంటూ చూసుకుంటూ గమనించుకుంటూ, అసలు నాకు ఈ మనస్సులో ఈ కోరిక ఎందుకు కలుగుతుంది అని ఆలోచన చేయాలి. మనస్సును ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి తప్ప, మా ఇంటా వంటా లేదు, ఇది ఇంటా వంటా లేకపోయినా మన ఇంటో ఉంటుంది ఇప్పుడు కొత్తగా. ఈ మాటలు ఏవి పనికిరావు, జాగ్రత్తగా ఉండండి, ప్రవర్తనని కాపాడుకోండి అని చెబుతున్నాడు. అది సారాంశం. మాయని మాయతోనే జయించడం ఎలా అని గురువుగారి ద్వారా తెలుసుకున్నాం కదా. తదుపరి శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారు ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీలో శ్లోకాన్ని ఎవరు చెప్తున్నారమ్మా? నేను. నువ్వు చెప్తావు? అక్కడ రామ్. మీ పేరేంటి నాన్న? యశస్వి నంద. యశస్వి నంద, ఇప్పుడు నువ్వేం చెప్పబోతున్నావు? ఆరవ అధ్యాయం 34వ శ్లోకం చెప్తావా మరి? చంచలం హి మన కృష్ణ ప్రమాతి బలవద్రుడం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. శ్లోకాన్ని బాగా చెప్పావు, వెళ్ళి కూర్చోమా. అబ్బాయి చదివిన శ్లోకం 6వ అధ్యాయం ధ్యాన యోగంలో. ఈ ధ్యాన యోగంలో భగవంతుడు ధ్యానం ఎలా చేయాలో, పద్మాసనంలో ఎలా కూర్చోవాలో, మన దృష్టి ఎక్కడ ఉండాలో అన్ని చెబుతాడు. ఇవాడ యోగా టీచర్ అంటారే, యోగా టీచర్ చెప్పినట్టుగా చెబుతాడు. అందుకే కృష్ణుణ్ణి యోగేశ్వర కృష్ణ అన్నారు. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరక తత్ర శ్రీర్విజయో భూతిర్ ధ్రువ నీతిర్మతిర్మమ అన్నారు. కృష్ణుడు యోగేశ్వరుడు కూడా, యోగా టీచర్ కూడా, మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే. ఈ ధ్యాన యోగం అంతా యోగాభ్యాసం చేయిస్తాడు ఆయన. అందులో అర్జునుడు ఒక మాట అంటాడు, నిగ్రహించుకోవడం చాలా కష్టం కృష్ణ నువ్వు చెబుతున్నావు, కానీ ఎంత యోగాభ్యాసం చేసినా మనస్సును నిగ్రహించుకోవడం కష్టం అంటాడు. ఆ సారాంశమే ఇక్కడ వస్తుంది. మనకి భగవద్గీతలో అర్జునుడి మాటలు కృష్ణుడి మాటలు అన్నీ కలిసిపోయి ఉంటాయి. మధ్యలో సంజయుడి మాట కూడా ఉంటుంది ఒకటి, మధ్యలో ప్రారంభంలో ధృతరాష్ట్రుడి మాట ఉంటుంది, కలిసిపోయి ఉంటుంది. ఏదైనా కూడా మనకి గొప్ప సందేశాన్ని ఇచ్చేది. ఇదే ఉదాహరణకి
ఆ శ్లోకం చూడండి ఒకసారి, మనస్సు యొక్క స్వభావాన్ని తెలియజేస్తుంది. చంచలం హి మన కృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాగం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. కృష్ణ మనహ చంచలం, మనస్సు ఎప్పుడు చంచలంగా ఉంటుంది. అందుకే ఇందాక చెప్పుకున్నాం మనం, మనస్సు అంటే నిర్వచనం ఏం చెప్పాం, సంకల్పం వికల్పం అంటే అవునండం కాదండం, ఈ పని చేద్దామా వద్దా, సినిమాకి వెళదామా చదువుకుందామా ఉండిపిస్తుంది. చదివేప్పుడు ఉండేదే, వెంటనే వచ్చేది ఇదే ఆలోచన. దానికి తోడు పక్కవాడు ఒకడు దొరుకుతాడు, చదువుకునేవాడు బాగుపడ్డాడరా అంటాడు. అదో ఆలోచన, వాడి మనస్సు వాడిది, వాడి సిద్ధాంతం వారిది. మనకి వెంటనే ఏమనిపిస్తుంది, మంచి సినిమా అనగానే ఇంకొకళ్ళు మన మనసులో వచ్చే ఆలోచన, నా లోలు అయ్యాక చూడొచ్చు కదా పరీక్షలు అయ్యాక అంటే వెంటనే మన ఆలోచన ఉంటుంది. అప్పుడు చూడడం వేరు, రిలీజ్ అయినాడు చూడడం వేరు. ఇవన్నీ ఆలోచనలు మన మనసులోనే వస్తున్నాయి గమనించి, ఇంకో మనిషి లేడు అక్కడ. ఇంత దారుణమైంది మనస్సు, అది చెబుతున్నాడు. చంచలముఖి మనహ అంటే అర్థం ఇది. అసలు మన మనస్సు ఇన్ని ఆలోచనలు చేయడం ఏంటి, మనం ఒంటరిగా ఉన్నప్పుడు మీరు గమనించండి ఎవరు లేరు, కానీ ఎవరో మనతో మాట్లాడుతున్నట్టు, దెబ్బలాడుతున్నట్టు, మనం తిరిగి దెబ్బలాడుతున్నట్టు, మనమే నెగ్గినట్టు, వాళ్ళు ఓడిపోయినట్టు, ఓసారి వాళ్ళు నెగ్గినట్టు, మనం ఏడుస్తున్నట్టు అని వచ్చేస్తాయి. ఒక 5 నిమిషాలు అయ్యాక ఎందుకు చెత్త, ఇది మనస్సు. ఎటువంటి మనస్సును అలానే గ్రహిస్తామండి. చంచలముఖి మనహ కృష్ణ ప్రమాధి అన్నాడు. ప్రమాధి అంటే సంక్షోభం కలిగిస్తుందండి మనస్సు. ఒక్కోసారి ఏమీ లేకుండానే ఏదో జరుగుతున్నట్టు ఊహించుకోవడం. ఇంకా పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నారు, తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు ఒక్కోసారి, ఇప్పుడే ఎలా ఉన్నాయి పెళ్ళిళ్ళు వ్యవహారాలు, వీళ్ళు పెద్ద అయితే ఇంకెలా ఉంటాయో, అసలు పిల్లలు పెళ్ళిళ్ళకి చేయగలవా, ఇలా ఆలోచిస్తారండి. ఈ పిల్లకి ఇంత చేస్తే 10 ఏళ్ళు అంటే ఇలా ఉన్నాయి కదా వ్యవహారాలు. దానికి కానీ తల్లిదండ్రులైన మా కంగారు ఎలా ఉంటుందంటే, వీళ్ళు పెద్ద అయ్యాక ఎలా ఉంటారో, వీళ్ళు ఉద్యోగాలు ఎలా ఉంటాయో, ఇదంతా మనస్సు వల్ల జరిగింది సంక్షోభం. ఏదో జరిగిపోయినట్టు, ఇంకేదో జరుగుతున్నట్టు ఊహించుకోవడం అమ్మా, ఏం జరగదు. ప్రకృతిలో ఎప్పుడు దేని పరిష్కారాలు దానికి ఉంటాయి. ఎంత తుఫాను వచ్చి లోకానికి దెబ్బ తగిలినా సరే, అదే తుఫాను వల్ల కొన్ని లాభాలు కూడా ఉంటాయి మనం గమనిస్తే. ఆ తుఫాను రాకపోతే ఇది జరిగేది కాదంటారు. కొన్ని ఉంటాయి, అది చూడడమే అంతే. అలాగే బలవత్, చాలా బలవత్తరమైంది మనస్సు, దృఢం, దృఢంగా ఉంటుంది. తస్యాగం నిగ్రహం వాయువరివ సుదుష్కరం అంటున్నాడు అర్జునుడు అంటున్నాడు ఈ మాట. ఆ మనస్సును నిగ్రహించుకోవడం ఎలాంటిది అంటే, గాలిని ఆపడం అంత కష్టం అన్నాడు. నిజమా కాదా, గాలిని ఆపగలవా చెప్పండి, గాలిని ఆపగలవా, ఆపలేవా, ఏమయ్యా గాలిని ఆపలేము అంతేనా సిద్ధాంతమేనా, ఆపగలం నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోకుండా ఉంటే మీరు చర్చిస్తారు, నేను ఒప్పుకున్నాను అనుకో ఆయ అంటారు, ఆయండం కాదు చర్చించాలి. గాలిని ఆపగలం అంటే మీరు ఆపలేరన్నారు కదా. ఒక మాట గమనించండి, గాలి ఎక్కడుంది, గాలి కనపడదు, గాలి స్పరిశ అందుతుంది మనకి, చేతికి తగులుతుంది, స్పరిశ వల్ల తెలుస్తుంది ఉంది. బయట ఉందా గాలి, లోపల లేదా గమనించండి, మన శరీరంలో గాలి లేదా, లేకపోతే మనం ఉన్నాం ఇక్కడ. అనంత వాయువుల్లో లేనం అయ్యాడంటారు, వెళ్ళిపోయాడు ఈయన. అనంత వాయువుల్లో గమనించండి, లోపలున్న వాయువు అనంత వాయువుల్లో లేనమైంది అంతే కదా. అంచేతన గాలిని ఆపలేము అని అర్జునుడు అనడంలో ఉద్దేశం, కృష్ణుడి యొక్క ఉద్దేశం, భగవద్గీత మనకు అందించిన వ్యాసుడి యొక్క ఉద్దేశం ఏమిటంటే, బయటి గాలిని ఆపలేం కానీ లోపల గాలి ఆపచ్చు, దాన్ని ప్రాణాయామం అంట. యోగ విద్యలో అది ప్రధానం, ప్రాణాయామం అంటే మనం ఊపిరి పిలుస్తున్నాం చూడండి, ఇప్పుడు తెగ పీల్చేస్తూ ఉంటాం పైకి కిందికి పైకి కిందికి. అందుకే మనస్సు చించడం, మనిషి ఒక నిమిషానికి 15 సార్లు ఊపిరి తీస్తాడు. మనిషి ఒక నిమిషానికి 15 సార్లు. కోత ఏం చేస్తుంది తెలుసా, అది మనకంటే చాలా గొప్పది, 34 సార్లు తీస్తుంది. అందుకే మనిషి బుద్ధి చెంచల మీద కోతి బుద్ధి అంటారు వెంటనే, ఇంకో గుర్రం బుద్ధి ఏనుగు బుద్ధి అనరు, కోతి బుద్ధి అంటారు. కోతి మనస్సు చెంచలం, మనకంటే చెంచలం, మనమే చెంచలం, మనకంటే చెంచలం. అందుకే మనం కోతిలా ప్రవర్తిస్తే ఏమంటారు, తోకొక్కటే తక్కువ. అలాగా మనస్సు ఎటువంటిది అంటే, లోపల ప్రాణవాయువుని మనం ఆపాలి అంటే ప్రాణాయామం చెయ్యాలి. ఈ నిమిషానికి 15 సార్లు అనేది ఉందే, దాన్ని మనం నిమిషానికి 9 సార్లు చేయొచ్చు, 6 సార్లు చేయొచ్చు, 3 సార్లు చేయొచ్చు. ఒక్క నిమిషంలో ఒకే ఉచ్ఛ్వాస నిశ్వాస వచ్చేలా చేయొచ్చు. అదే ప్రాణ ఆయామం. ఆయామం అంటే విస్తృతం చేయడం, వెడల్పు చేయడం, వ్యాపింపు చేయడం. ఆయుర్దాయం ఎప్పుడు ఊపిరిని బట్టి ఉంటుంది. ఈ మనిషి ఎంతకాలం బతుకుతారంటే సంవత్సరాల ప్రకారం ఉండదు జాతకంలో. ఈ మనిషి 32,42,33,623,626 సార్లు ఊపిరి తీస్తాడు అని ఉంటుంది. జాతకాల వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని నిమిషానికి గంటకిన్ని సంవత్సరానికి మార్చి సంవత్సరాలు నీకు చెబుతారు. అలాగే మనస్సును నిగ్రహించలేము అంటే, బయట వా గాలిని నిగ్రహించలేం కానీ లోపల గాలిని నిగ్రహించుకోగలం. అంచేత లోపల ప్రాణాయామాన్ని మనం బాగా చేయగలిగితే యోగాభ్యాసం ద్వారా మనస్సును కూడా నిగ్రహించుకోవచ్చు అనే సమాధానం అంతర్గతంగా ఇందులో ఉంది. తర్వాత శ్లోకంలో అభ్యాసేన చ కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే
అని స్పష్టంగా కృష్ణుడు చెబుతాడు. అలాగ మనం ప్రాణాయామం లాంటి యోగ ప్రక్రియలు మీరు బాల్యంలో ఉండగానే అలవాటు చేసుకుని మనోనిగ్రహం కూడా అలవాటు చేసుకుంటే మీ జీవితం బాగుంటుంది, మీ ద్వారా సమాజ జీవితం కూడా బాగుంటుంది. అది మనస్సుని నిగ్రహించుకోవడం ఎలా సాధ్యమవుతుందో గురువుగారి ద్వారా తెలుసుకున్నాం కదా. తర్వాత ఇప్పుడు శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారో చూద్దాం. ఇప్పుడు మీలో శ్లోకాన్ని ఎవరు చెప్తున్నారమ్మా? నువ్వు చెప్తావా? అయితే చెప్పు. నమస్కారం. నీ పేరేంటమ్? దీక్షిత. దీక్షిత, నువ్వు ఇప్పుడు ఎన్నో అధ్యాయం నుండి ఏ శ్లోకాన్ని చెప్పబోతు? 17వ అధ్యాయం 4వ శ్లోకం. మరి చెప్తావా? యజంతే సాత్విక దేవాన్ యక్ష రక్షాన్సి రాజసాః ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః. దీక్షిత, శ్లోకాన్ని బాగా చెప్పావు. గురువుగారు అర్థాన్ని అంతరార్థాన్ని వివరిస్తారు. నువ్వు కూర్చోమ్మా. అమ్మాయి చదివిన శ్లోకం 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగంలో మనం రకరకాల కోరికలతో రకరకాల దేవతలను ఆరాధిస్తూ ఉంటాం. ఇవాళ మీకు స్పష్టంగా ఆ వాతావరణం కనబడుతోంది సమాజంలో. మీరు చూస్తున్నారు కొంతమంది రాహుకేతు పూజలని కాళహస్తి పెడతారు. గుళ్ళోకి వెళ్ళిన తర్వాత నవగ్రహాలకి ప్రదక్షిణం చేయకుండా రాకూడదు అని అలా చూసి తిరుగుతారు. మళ్ళీ ఆ తిరగడంలో మళ్ళీ మాబోటుగాళ్ళని అడుగుతారు, ఇలా తిరగాల అలా తిరగాల. దీనికే భగవంతుడు చెబుతున్న పరిష్కారం ఏంటి? అసలు మీ అంతా మీరు ఎందుకు ఆలోచించరు? పూజలో కూడా 3 రకాలు ఉంటాయి, సాత్విక పూజ, రాజస పూజ, తామస పూజ. అవి ఇక్కడ చెబుతున్నాడు. యజంతే సాత్విక దేవాన్ యక్షరక్షాంసి రాజసాక భూతాన్ ప్రేతగణాంశ్చాన్యే యజంతే తామసాజనాః. సాత్విక పూజ అంటే దేవతలను ఆరాధన చేయడం, వెంకటేశ్వర స్వామిని, శివుణ్ణి, శ్రీరామచంద్రమూర్తిని, శ్రీకృష్ణుణ్ణి, కనకదుర్గాదేవిని ఆరాధన చేయడం ఉంది. ఇది సాత్విక పూజ. వీరు సాత్వికమైన దేవతలు. సాత్విక రూపాలు కూడా ఎన్నున్నాయి. శివుడున్నాడు, రాముడున్నాడు, కృష్ణుడున్నాడు, వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, కనకదుర్గాదేవి ఉంది, లక్ష్మీదేవి ఉంది, సరస్వతీదేవి ఉంది. వీళ్ళెవ్వరూ నీకు నచ్చలేదే. మళ్ళీ ఇంకా గ్రహాలు, ఉపగ్రహాలు, శనిగ్రహాలు పట్టుకుని ఏడవడమా? అంటే సాత్వికంగా దేవతలను అర్చిస్తారు కొందరు. అంటే మనం సాధారణంగా చేసేది చేయవలసింది అదే. రెండో వాళ్ళు ఏం చేస్తారట? యజంతే సాత్విక దేవాన్ యక్ష రక్షాంసి రాజసాక. రాజస పూజ అంటే యక్షులని, రాక్షసుల్ని పూజిస్తారమ్మా. మీకు ఆ వివరాలు తెలియవు, నేను చెప్పడం కూడా మంచిది. యక్షుల్లో కొన్ని రకాలు ఉన్నారు. ఆ యక్షుల్ని సేవిస్తే వాడికి అఖండమైన సిద్ధిస్తుంది. ఓ మంత్రం ఉంటుందన్నమాట, హాం చూం భాం ఢూం ఫట్ నమః, హాం చూం ఢూం భాం ఫట్ నమః అని ఇలా అంటూ ఉంటాడు వీడు. వీడికి ఎవడో గురువు ఉపదేశిస్తాడు, చంద్రగ్రహణం నాడో సూర్యగ్రహణం నాడో, వీడికి పట్టిన శనిగ్రహణం అది. దాన్ని పట్టుకుని ఆం చూం ఠాం ఠాం ధూం భట్ నమక, ఆం చూం ఠాం భట్ నమక అని కూర్చుంటాడు వీడు. ఓ 100 సార్లు చేస్తాడు రోజుకి. ఇంత చేసి వీడు ఏం సాధిస్తాడో తెలుసా? నేను అందరిలోకి గొప్ప సంగీత విద్వాంసుడు అవ్వాలి. సంగీతం సాధన చేయొచ్చు కదా, ఇది ఎందుకు? ఇదే యక్ష రక్షాంశి రాజసాహ. యక్షులని, రాక్షసులు వాళ్ళు కూడా దేవతలే. అంటే మనకు అనుగ్రహిస్తారు శక్తులు, ప్రకృతి శక్తులు. దేవతలు అనేవన్నీ ప్రకృతి శక్తులు. వాయుదేవుడు, వరుణదేవుడు అనంటే ప్రకృతి శక్తులు. అలాగే భూతప్రేత పిశాచాలు కూడా ఉన్నాయి ఇందులో. ఆరాధిస్తే అవి ఇస్తాయి. ఏమంటే ఆరాధన అంటే వాడికి కావాల్సిన బరులు, సమర్పణ ఇచ్చేస్తూ ఉంటే ఏవో ఇస్తాయి. కానీ ఆ మాయలో పడితే ఇలాగే ఉంటుంది. అక్కడ నువ్వు సంగీతం కష్టపడి సాధన చేయడం మానేసేసి యక్షుణ్ణి పూజ చేస్తే ఏమవుతుంది తెలిసి వస్తుందమ్మా అనే అనుమానం లేకుండా వస్తుంది. కానీ ఓ 3 నెలల 36 కచేరీలు జరుగుతాయి, తర్వాత ఇంకా మూసేస్తాడు కంపెనీ. ఎందుకంటే ఆ ఇచ్చిన శక్తి బ్యాటరీ ఛార్జ్ అంతవరకే ఉంది, అది అయిపోయింది. మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలి. రీఛార్జ్ అంటే మళ్ళీ మంత్రం, మళ్ళీ హాం చూం ఢాం ఫట్ నమః 100. అదే వెంకటేశ్వర స్వామిని ఆనందనలో దండం పెడు, స్వామి అంజదాచరణం నాస్తిత్వమేవ శరణమ్మ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన అని వెంకటేశ్వర స్వామిని నమ్ముకుంటే, శ్రీశైలం పరమేశ్వరుని నమ్ముకుంటే, కనకదుర్గాదేవిని నమ్ముకుంటే, కాశీ విశ్వనాథుడిని నమ్ముకుంటే హాయిగా నిరంతరం మనకు కావలసినవన్నీ ఆయన చూసుకుంటారు. ఇంకా తామస పూజ ఏమిటో తెలిసే మరీ దారుణమైంది. భూతాన్ ప్రేతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాహ. తామసిక భక్తి కలిగిన వాళ్ళు భూత ప్రేత పిశాచాలను కూడా ఆరాధిస్తారన్నారు. బాగా అజ్ఞానం పెరిగిపోతుంది, దాన్నే కృష్ణుడు ఖండించాడు. అందుకే భగవద్గీత ఒక్కటి చదివితే, హిందూ మతం కాదమ్మా, ఏ మతాన్ని ఎవరూ సంస్కరించవలసిన పని లేదు, ఒక్క శ్రీకృష్ణ పరమాత్మ మొత్తం సంస్కరించగలడు. ఇవాళ జరుగుతున్న ఘోరాలన్నీ అందులో ఉన్నాయి. అదే ఈ పూజ. ఇవి మనం ఈ జోలికి పోకుండా హాయిగా ఓం నమో వెంకటేశాయ నమో నారాయణాయ నమో శివాయ శ్రీమాత్రే నమః, ఏదో ఒక దివ్యనామాన్ని మనసులో నమ్ముకుని నిరంతరం స్మరిస్తూ ఉంటే మన జీవితం మనం గడుపుతూ ఉంటే అంతకు మించిన సాత్విక పూజ లేదు, అంతకు మించి భగవద్ అనుగ్రహానికి దారి లేదు. భగవంతుడు సమస్త జీవరాశుల్లోనూ ఉన్నాడని గురువుగారి ద్వారా క్షుణ్ణంగా తెలుసుకున్నాం కదా. తర్వాత ఇప్పుడు శ్లోకాన్ని ఎవరు చెప్పబోతున్నారో చూద్దాం.
ఇప్పుడు మీలో శ్లోకాన్ని ఎవరు చెప్తున్నారమ్మా? నేను. నువ్వు చెప్తావా? అయితే అక్కడికి రామ్మా. నీ పేరేంటమ్మా? హేమ వెంకటనారాయణ. వెంకట్, ఇప్పుడు నువ్వు ఏ శ్లోకం చెప్పబోతున్నావు? నేను మోక్ష సన్యాస యోగంలో నుండి 23వ శ్లోకాన్ని పారాయణం చేస్తున్నాను. మరి చెప్తావా? నియతం సంగరహితం అరాగ ద్వేషత కృతం. నియతం సంగరహితం అరాగ ద్వేషత కృతం అఫల ప్రేప్సు నా కర్మ యత్తత్ సాత్వికముచ్యతే యత్తత్ సాత్వికముచ్యతే. శ్లోకాన్ని చాలా చక్కగా శ్లోకంలా చెప్పావు, వెళ్ళి కూర్చోము, అర్థాన్ని గురువు గారు వివరిస్తారు. అబ్బాయి చదివిన శ్లోకం 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో. నియతం సంగరహితం అరాగద్వేషత కృతం అఫల ప్రేప్సు నా కర్మ యత్తత్ సాత్వికముచ్యతే. మీకు అర్థం కావడం కోసం ఓ ప్రశ్న ఇస్తా. మీ పరీక్షా పత్రాలు ఉపాధ్యాయులు దిద్దుతారు కదా, మీరు సమాధాన పత్రాలు రాసినవి, మీ పరీక్ష రాసేటప్పుడు దాని మీద మీ పేరు రాయొద్దని చెబుతారు. పబ్లిక్ పరీక్షల్లో పేరు రాయరు కదా, నెంబర్ వేస్తారు. ఎందుకు? పేరు రాయొచ్చుగా, వారణాసి వెంకట్రావు అని రాయొచ్చుగా. ఎందుకమ్మా నెంబరు? చవరచించండి, ఉరికి వాళ్ళు వేయమన్నారు మనం, ఎందుకు నెంబర్ ఎందుకు? అది అర్థమైతే ఇది అర్థమవుతుంది. ఎందుకు పరీక్ష పేపర్లో పేరు రాయొద్దు నెంబర్ ఏమంటారు అంటే, మీరు మీ పేరు రాసి, మీ నాన్నగారి పేరు రాసి, మీ ఊరు పేరు రాశారనుకో, ఆ మ్యాస్ట్ ఏం మన జిల్లా మన ఊరే 2 మార్కులు ఎక్కువేద్దాం అనిపిస్తుంది. అయ్యో మేనకోళ్ళ పేపర్ నాకు వచ్చేసింది. అయ్యో మేనకోళ్ళు అంటే మరి రేపొద్దున సంబంధం కూడా కలుపుకోవచ్చు కదా, అందుకని ముందే పాస్ చేసేస్తాడు. అదే నిజతం సంగరహితం అరాగద్వేషత కృతం. పేపర్ దిద్దే ఉపాధ్యాయుడికి ఆ పేపర్ ఎవరు రాశారనే దాంతో ఎటువంటి సాంగత్యం ఉన్నా కూడా పక్షపాతానికి లోనయ్యే అవకాశం ఉంది. అందుకే నెంబర్ ఏమంటున్నారు. ఏ పని చేసినా సరే సంగరహితం, దాని ఎందు నీకు ఏ రకమైన శక్తి వద్దు, ఆసక్తి కాదు. ఆసక్తి ఉండాలి, పేపర్ దిద్దాలి, బాగానే దిద్దాలి. అందుకే నియతం. పేపర్ దిద్దడానికి ఒక నియమం ఉంటుంది తెలుసా మీకు? మీకు తెలియదు, చిన్నపిల్లగాడు, మేము పడుతున్నాంగా మాకు తెలుసు. సాయంత్రం అయ్యేసరికి 30 పేపర్లు అవ్వాలంటాడు. మళ్ళీ ప్రతిదీ చూడాలి, ఎక్కడా దోషాలు ఉండకూడదు. అన్నీ చూస్తే 30 అవ్వవు 3 అవుతాయి. మళ్ళీ దీన్ని 10 పేపర్లు కలిపి దిద్దిని ఒక పెద్ద ఆయనకి ఇవ్వాలి, ఆయన చూస్తాడు. ఆయన మళ్ళీ ఇంకొక ఆయన చూస్తాడు. చాలామంది ఉంటారు ఇందులో, చిత్రగుప్తులు, యమ ధర్మరాజులు. స్పాట్ వాల్యుయేషన్ పడే ఉపాధ్యాయులకు తెలుస్తుంది ఈ బాధ. అంత తేలిగ్గా ఏమి వదిలిపెట్టరు. కానీ ఎందుకు చేయాలి ఈ పని అంటే, అది నియమిత కాలంలో పూర్తి కాకపోతే ఈ పేపర్లు ఈయన ఇంటికి పట్టుకెళ్ళి వచ్చే సంవత్సరం వరకు దిద్దుతాడు. ఈయన ఇంకా అవలేదండి, తొందర ఏముంది అంటాడు. మరి పరీక్ష ఫలితాలు అంచేత నియతం. ఏ పని చేసినా సరే ఒక నియమం ప్రకారం నువ్వు సమయం పెట్టుకుని పద్ధతిగా చేయి, ఎలా చేయాలో అలాగే చేయి. అలాగే సంగరహితం, ఆ దిద్దుతున్న పరీక్ష పత్రాలు ఎవరు రాశారు, అమ్మాయా అబ్బాయా, చుట్టమా పక్కమా కులమా మతమా, దీంతో నీకు సంబంధం వద్దు. మీకు జరిగే మేలు చూడండి ఈ శ్లోకం వల్ల, మిగిలిన తర్వాత విషయం. అలాగే అరాగద్వేషత కృతం, పరీక్ష పత్రాలు దిద్దేటువంటి ఉపాధ్యాయుడికి రాగద్వేషాలు లేకుండా ఉండాలంటే అక్కడ పేరు ఫోటో లాంటివి ఏవి ఉండద్దు. ఫోటో ఉంటే ఇంక చెప్పక్కల. రాగం అంటే ఇష్టం, ద్వేషం అంటే కాదనుకోవడం. ఇష్టం ఉంటే 2 మార్కులు ఎక్కువేస్తాడు, ద్వేషం ఉందనుకో వీళ్ళ నాన్నకి నాకు ఎంత గొడవైంది, వీడి పేపర్ కసిగా దిద్దుతా అని కసెంత అంది మీద చూపిస్తాడు, పేపర్ చినిగిపోతుంది. ఈ రాగద్వేషాలు లేకుండా దిద్దాలంటే ఉండాలా వద్దా? మీకు ఎంత ఉపయోగపడుతుందో చూడండి, మిగిలిన లోకం పక్కన పెడదాం, ఉన్నది మీరే కదా. అరాగద్వేషత కృతం. అంతేకాదు అఫల ప్రేప్సునా కర్మ, దాని ఫలితాన్ని గురించి కూడా ఎక్కువ ఆలోచించబడుతుంది. ఇంత పేపర్ కష్టపడి దిద్దితే ఇచ్చేది 3 రూపాయల, ఎవడు దిద్దుతాడు, టిక్కెట్ వేస్తే అయిపోయాయి అని 4 టిక్కెలెట్టి మార్కులు వేసేస్తాడు. ఓ మాస్టారు మొత్తం అందరినీ మొత్తం పాస్ చేయడమే పనిగా పెట్టుకున్నట్ట, ఎవరిని ఫెయిల్ చేయకూడదు ఆయన నియమం. ఎందుకంటే ఆయన చాలా సజ్జనుడు. అందుకని నేను ఎవరికీ అపకారం చేయను. అపకారం అంటే ఇదే, అపకారం చేయను, అందరికీ ఉపకారమే చేస్తాను. అందుకని ఆయన దగ్గరికి వచ్చిన పేపర్ సరిగ్గా ఉన్నా లేకపోయినా సరే, రాసినా రాయకపోయినా సరే, అన్నీ ఖాళీలు ఉన్నా సరే, ఈయనే రాసేసి మొత్తం మీద అందరికీ 35 పేన 35 పేన 40 పేన 50 పేన. ఎందుకయ్యా బాబు ఇలా చేస్తున్నావు అని పక్క ఆయన అడిగితే అన్నట్ట, వాడు తెలివి వాడుకుందండి, ఆయన తెలివి ఆయనకు ఏమన్నా తెలుసా, ఇగో వాడు ఫెయిల్ అయ్యాడు అనుకో, మళ్ళీ రాస్తాడు, మళ్ళీ దిద్దాలి, ఇదో కర్మ, మళ్ళీ దిద్దాలి. అందుకని పాస్ చేసేస్తే మన జోలికి రాడు. ఈ శనుదులిపోయి నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నానమ్మా 30 ఏళ్ళకి, అందుకని నాకు బాగా తెలిసి ఇవ్వండి వ్యాఖ్యానాన్ని. ఇది అఫల ప్రేప్సున కర్మ. వాడు ఫెయిల్ అవుతాడా పాస్ అవుతాడా, మళ్ళీ నువ్వు ఆ పేపర్ దిద్దుతావా లేదా, నీకు అది భారమా కాదా, నీకు 3 రూపాయలు ఇచ్చారా 30 రూపాయలు ఇచ్చా, ఇవన్నీ వద్దయ్యా బాబు, పేపర్ దిద్దవయ్యా,
మీరేం ఆలోచిస్తారు పరీక్షలు రాశాక? నా పేపర్ మంచి శ్రద్ధగా భక్తిగా జాగ్రత్తగా చూసే ఉపాధ్యాయుడు చేతుల్లో పడారు, నా రాత కూడా చాలా బాగుంటుంది, అది చూసి నాకు కొంచెం మార్కులు వేయాలని మీరు అనుకుంటారా అనుకోరా? మరి అది పడ్డం ఎవరి చేతుల్లో ఉందమ్మా? వెంకటేశ్వరం మీ పేపర్ తీసుకెళ్ళి వాడి చేతిలో పెడతాడా దిద్రాబ్బాయి అని? ఆయన సరిగ్గా చేయాలంటే ఈ శ్లోకం అనుసరించడమే అంతకంటే ఉంది. ఏ ఫలాన్ని ఆశించొద్దు, రాగద్వేషాలకు లోను కావద్దు, నియమం ప్రకారం పనిచేయి, దానేందు సాంగత్యం లేకుండా పనిచేయి. అప్పుడు ఎలా ఉంటుందండి? అఫల ప్రేప్సున అకర్మ యత్తత్ సాత్వికముచ్యతే, అది సాత్విక కర్మ. నేను మీకు అర్థం కావడం కోసం పరీక్ష పత్రాలు దిద్దడం అనే ఉదాహరణ చెప్ప. మీరు జీవితంలో ఉద్యోగాల్లో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, వ్యవసాయంలో ఉన్నా, ఏమీ లేకుండా ఇంట్లో ఊరికే వంట వార్పు కార్యక్రమంలో ఉన్నా, ఈ రాగద్వేషాలు లేకుండా ఉండే పద్ధతిలో ఉంటే జీవితం సుఖంగా ఉంటుంది, సమాజం కూడా శాంతిమయంగా ఉంటుంది. రాగద్వేషాలు లేకుండా ఉంటే జీవితం సుఖంగా ఉంటుందని గురువుగారి ద్వారా తెలుసుకున్నాం కదా. ఇంతటి గొప్ప విషయాలను మనకు బోధించినటువంటి గురువుగారికి ధన్యవాదాలు తెలుపుకుందాం. గురువుగారు చాలా చక్కటి విషయాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. గురువుగారు, మనస్సును నిగ్రహించుకుంటే రాగద్వేషాలు లేకుండా ఉండడం సులభమని, ఆ నిగ్రహించుకోవడం ప్రాణాయామం ద్వారా సాధ్యమవుతుందని, తద్వారా వ్యక్తి వికాసంతో పాటు వ్యవస్థ అభివృద్ధి కూడా జరుగుతుందని బోధిస్తోంది భగవద్గీత. అదే బాల వికాసం. ఈనాటి భగవద్గీత బాల వికాసం కార్యక్రమం మిమ్మల్ని అందరినీ ఎంతగానో అలరించిందని ఆశిస్తూ తరువాయి భాగంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.